నిన్న తెనాలిలో జరిగిన బహిరంగ సభ వేదిక మీద నుండి సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే, అటు చంద్రబాబు నాయుడు గారికి, ఇటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తకుండానే దత్తపుత్రుడు అంటూ పవన్ కళ్యాణ్కి ఓపెన్గా ఒక ఛాలెంజ్ విసిరి దమ్ము ధైర్యం అంటే 175 స్థానాల్లో పోటీ చేసి 170 స్థానాల్లో గెలుస్తామని చెప్పే సవాల్ను స్వీకరిస్తారా అని చెప్పే కమెంట్ చేసిన తర్వాత, వీళ్ళకు ఒక ఛాలెంజ్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది బాగా హీట్ ఎక్కింది. దీని మీద చంద్రబాబు నాయుడు కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ స్పందిస్తారు అని చెప్పి అనుకునే ఆస్కారం లేదు. చేస్తే విమర్శలు చేయించాము. జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా చేసిన ఈ ఛాలెంజ్ మీద వీళ్ళు అంతే సూటిగా ఇప్పటికిప్పుడు స్పందిస్తారు, స్పందించే అంత క్లియర్ కట్ పాలిటిక్స్ చేస్తారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో నేను మీరు కాదు కరుడు కట్టిన టీడీపీ జనసేన కార్యకర్తలు కూడా అనుకునే పరిస్థితి లేదు. ఈ క్రమంలో ఇది డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి టీం నుండి వీళ్ళ మీద వేస్తున్నటువంటి ఒక మైండ్ గేమ్ కాబట్టి, డెఫినెట్లీ వీళ్ళని ఇరుకుని పెట్టే ఒక స్ట్రాటజీ కాబట్టి అధికార పక్షం నుండి మరింతగా దాడి పెరిగింది. ఇటు చంద్రబాబు నాయుడు గారి మీద, ఇటు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అధికార పార్టీ వైపు నుండి మరింత దాడి. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు లైన్లోకి వచ్చి దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఛాలెంజ్ను స్వీకరించాలి, చంద్రబాబు నాయుడుకు దమ్ము ఉంటే 175 స్థానంలో మేము పోటీ చేసి గెలవగలము అని చెప్పే కమెంట్ చేయాలి, లేదు అట్లా మేము ఒంటరిగా పోటీ చేయలేము అని చెబితే ఎన్నికలకు ముందే ఓడిపోయినట్లు కదా వీళ్ళు, అక్కడే విఫలమైనట్లు కదా అని చెప్పి కాకాని గోవర్ధన్ గారు తాను అధికారంలోకి వస్తే ఎప్పుడు కరువు తాండవించేది, ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజమే కదా, మేమేది ఒక్క కరువు మండలాన్ని కూడా ప్రకటించాల్సిన అవసరం రాలేదు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అబద్ధాలు, పోయినసారి అంతా రుణమాఫీ చేస్తానని చెప్పి 14లో ఎంత రుణమాఫీ చేశాడో మనం చేసాం, మొత్తమైన రాజకీయ జీవితం అంతా అబద్ధాల మయంతోనే సాగింది అని చెబుతూ ఇటు పవన్ కళ్యాణ్ గారి మీద అయితే మరింతగా ఏ స్థాయిలో దాడి చేశారంటే, అసలు పవన్ కళ్యాణ్ను ఆ పార్టీ జనసేనను మేము గుర్తించట్లేదు, జనసేన పార్టీనే గుర్తించట్లేదు, మధ్యలో పవన్ కళ్యాణ్ ఎవరయ్యాని అంటే మీరు పవన్ కళ్యాణ్ గురించి అడిగి, పవన్ కళ్యాణ్ గురించి నాతో మాట్లాడించి నన్ను అవమానపరచకండి అన్నారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే మాకు అవమానం, ఎవరైనా రెండు చోట్ల పోటీ చేస్తే ఒక చోటగానే కనీసం గెలవని వ్యక్తి, ఏదో ఒక తోలు బొమ్మలాట జరుగుతూ ఉంటే ఆ తోలు బొమ్మలాటలో ఒక జోకర్ లాంటి వాడు అని చెప్పి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఆయన్ను గుర్తించాం, ఆయనది పార్టీ కాదు, దానికి ఏమైనా రాజకీయ నిర్మాణం ఉందా, దానికి ఏమైనా సిద్ధాంతం ఉందా, దాన్ని ఎవరైనా ప్రజలు సీరియస్గా తీసుకుంటున్నారా, తోలు బొమ్మలాటలో ఒక జోకరు అన్నారు, అసలు ఆయన గురించి మాట్లాడితే మాకు అవమానము అంటున్నారు. సో మరి ఈ వ్యాఖ్యల మీద మరి ఈసారి ఎప్పుడైనా మళ్ళీ నెల్లూరుకో తిరుపతికో చుట్టుపక్కల పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ఇటువంటి వ్యాఖ్యల మీద మళ్ళీ ఏమైనా కాళ్ళలో చెప్పు తీసి చేతిలో పట్టుకొని మళ్ళీ ఏమైనా ఇలా గాల్లో ఏమన్నా ఊపుతారేమో తెలియదు, లేదు అంటే ఆలోపు ఏమన్నా ట్విట్టర్లో అయినా అటు జగన్మోహన్ రెడ్డి గారి ఛాలెంజ్ మీద అయినా లేదా వైసీపీ అటువైపు నుంచి చేస్తున్నటువంటి ఈ కమెంట్స్ విషయంలోనైనా మరి కనీసం ఏమన్నా అంతే సూటిగా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్పందిస్తారో, అటు చంద్రబాబు నాయుడు గారు అయితే జగన్ మోహన్ రెడ్డి గారి ఛాలెంజ్ మీద కూడా ఏమైనా స్పందిస్తారా సూటిగా, ఏదో ఇండైరెక్ట్గా అది ఇది విమర్శలు సంబంధం లేని మాటలు మాట్లాడగలరు, చాలా సూటిగా వీళ్ళు ఏమైనా స్పందిస్తారా చూద్దాం.